హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది బ్రో నేను రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ క్వాలిఫికేషన్తో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో బాగా ట్రెండింగ్లో ఉండి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కోర్స్ గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించి మీరు గూగుల్లోనికి వచ్చి డూ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మీరు ఈ విధంగా సర్చ్ చేసినట్లయితే సో మనకి ఇండియాలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో బాగా గ్రోత్లో ఉన్నటువంటి ఈ ఇప్పటిలో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మనకి చాలా ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఇందులో మనకి చూసినట్లయితే ది డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఓవర్ నైన్ ల్యాక్ జాబ్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి క్లియర్గా మనకి గూగుల్లో చూపిస్తోంది సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్కి ఎంత బాగా క్రేజ్ ఉందనేది సో మీలో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే చాలా కార్పొరేట్ కంపెనీస్ వారు ఈ డిజిటల్ మార్కెటర్స్ని రిక్రూట్ చేసుకొని ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లేదా వాటికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రమోషన్స్ చేసుకోవడానికి సో వారు ఈ డిజిటల్ మార్కెటర్స్ని చాలా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది ప్రజెంట్ మీరు నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ దీనికి సంబంధించి మనకి వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు త్రీ మంత్స్ రిగరస్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే విధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి బూట్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఈ బూట్ క్యాంప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు చివరి వరకు చూసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి మీకు త్రీ మంత్స్కి సంబంధించినటువంటి బూట్ క్యాంప్ని అయితే లాంచ్ చేశారు ఈ బూట్ క్యాంప్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా ఈ బూట్ క్యాంప్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో మనకి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్తో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయి ఉన్నాయి ఆ కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్ వచ్చే విధంగా మీకు బూట్ క్యాంప్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా కల్పిస్తారు సో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ అని చెప్పేసి టాప్ జాబ్ రోల్స్ అయితే ఉంటాయండి వాటికి సంబంధించి మనకి వడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మీకు కంప్లీట్గా ఈ పర్టికులర్ జాబ్ పోర్టల్ కూడా మీకు డెడికేటెడ్ జాబ్ పోర్టల్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ జాబ్స్ మీరు క్రాక్ చేయాలి అంటే మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గూగుల్ అనలిటిక్స్ కంటెంట్ క్రియేషన్ ఆర్ ఆప్మైజేషన్కి సంబంధించినటువంటి స్కిల్స్ మీరు కలిగి ఉండాలి ఈ స్కిల్స్ అన్నీ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి బూట్ క్యాంప్లో ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు మీకు కంప్లీట్గా నేర్పిస్తారు దీనితో పాటు మనకి కొన్ని కెరియర్ సర్వీసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వర్క్ షాప్స్ ఉంటాయి వొడింగ్ టాక్స్ కూడా మీకు ఇండస్ట్రీ వెటరన్స్ చేత మీకు కండక్ట్ చేస్తారు వారితో మీరు ఎంగేజ్ అవ్వచ్చు అలాగే మనకి కెరియర్ సర్వీసెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు దీనితో పాటు కెరియర్ గ్రోత్ ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి యాక్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో మనకి టూ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వాటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కెరియర్ సర్వీసెస్ చూస్తే బ్రీఫ్గా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారండి మీకు దీనితో పాటు బిహేవియల్ స్కిల్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ప్రొఫైల్స్ని మీరు బిల్డ్ చేసుకునే విధంగా మీరు ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా నేర్పించడం జరుగుతుంది మీకు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కల్పిస్తారు డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ది మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్స్ ఒక కరికులం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కరికులంలో మనకి వాట్ ఈజ్ మార్కెటింగ్ అండర్స్టాండింగ్ ది డిజిటల్ ల్యాండ్స్కేప్ SEO, ఎస్ఈఓ సోషల్ నాన్ Media Marketing, మార్కెటింగ్ Marketing, మార్కెటింగ్ కంటెంట్ మార్కెటింగ్ Marketing, మార్కెటింగ్ సోషల్ మీడియా టూల్స్ అండ్ కంటెంట్ జనరేషన్స్ for ఫర్ మార్కెటింగ్ or ఆర్ ఏఐ టూల్స్ ఫర్ ఫ్రీలాన్సర్స్ ఆర్ మార్కెటర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఇంకా ఫ్రీలాన్సింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనకి ఇక్కడ కవర్ చేస్తారు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకునే విధంగా మీకు ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇండస్ట్రీ వెటర్న్స్ చేత మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చు అలాగే క్విజెస్ కూడా మీరు టేక్ చేయొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ టూల్స్ పైన మీకు ట్రైనింగ్ ఇస్తారనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ పర్టికులర్ ప్రాజెక్ట్స్ మీద మీకు హ్యాండ్స్ ఆన్ లర్నింగ్ కూడా కల్పిస్తారండి ఇందులో మనకి ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ ఏ విధంగా రన్ చేయాలనేది నేర్పిస్తారు బ్లాగ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ విత్ గెట్ రెస్పాన్స్ వచ్చే విధంగా మంచి రెస్పాన్స్ వచ్చే విధంగా ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ మీరు ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి మనం ఇప్పుడే చూసాము గూగుల్లో సర్చ్ చేస్తే నైన్ ల్యాక్ జాబ్స్ మనకి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అవైలబుల్గా ఉన్నట్లుగా మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది సో దీనికి సంబంధించి డిజిటల్ మార్కెటర్స్ని తీసుకోవడం ద్వారా ఆ కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ గ్రోత్ కూడా పెరుగుతుంది సో వారు చేసేటువంటి ఎస్ఈఓ ద్వారా కావచ్చు లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కావచ్చు వారి యొక్క బిజినెస్ కూడా గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇలాగ మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ పర్టిలర్ కోర్సు ఎవరికి ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే యాస్పైరింగ్ డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి యూస్ఫుల్ అవుతుంది అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే డిజిటల్ మార్కెటర్గా మారాలనుకుంటున్నారో సో వారికి చాలా బాగా యూజ్ అవుతుంది కంటెంట్ క్రియేటర్స్కి బిజినెస్ ఓనర్స్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు అయితే మనకి ఈ పర్టులర్ ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో మనకి ఏమేమి అవైలబుల్లో ఉంటాయంటే ఎల్ఎంఎస్ యాక్సెస్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీకు యాక్సెస్ ఉంటుంది లర్నింగ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు కెరియర్ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే డెడికేటెడ్ సపోర్ట్ ఉంటుందండి మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఈ సపోర్ట్ ద్వారా అయితే ఫ్రెండ్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మనకి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్తో పాటు చాలా ప్లాట్ఫామ్స్ ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్కి అదర్ ప్లాట్ఫామ్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే కోర్స్ ఫీ వచ్చేసి మీరు పే చేస్తున్నటువంటి ఆ ఫీకి తగ్గట్టుగానే ఒక మంచి స్టాండర్డ్లో కోర్సు మీకు ఉంటుంది అలాగే మనకి అప్డేటెడ్ కరికులం అయితే ఎవ్రీ మంత్ మనకి అప్డేటెడ్ కరికులం అయితే ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ అలైండ్ ప్రాజెక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కెరియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు బిహేవియరల్ స్కిల్స్ మీద అలాగే మనకి ఒక డెడికేటెడ్ సపోర్ట్ టీం ఉంటుంది శాలరీ నెగోసియేషన్ కూడా చేయడం జరుగుతుంది మీకు హయ్యర్ శాలరీస్ వచ్చే విధంగా కంపెనీ వారే మీ తరఫున శాలరీ నెగోసియేషన్ చేస్తారు సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూలై నుంచి మనకి నెక్స్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి సో దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఈ బూట్ క్యాంప్ ఫీ వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీతో పాటు ప్లస్ మనకి ఇక్కడ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీసీ అపాన్ ప్లేస్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు ఈ త్రీ మంత్స్ బూట్ క్యాంప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుంది కదా ఆ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఆఫర్ చేసినటువంటి టోటల్ సిటీసీలో మీరు టెన్ పర్సెంట్ మీరు ఫీ కింద మీరు ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారికి పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు థర్టీ థౌజండ్ రూపీస్ ప్లస్ జి జిఎస్టీ అనేది మీరు ఫీ కింద పే చేయాలి సో మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా ఆ కంపెనీలో సో ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిటీసీ ఏదైతే ఉంటుందో ఆ సిటీసీ టెన్ పర్సెంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఫీ కింద సో ఈ విధంగా థర్టీ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఇయర్ యాన్యువల్ సిటీసీ అనమాట సో ఈ విధంగా మీరు ఫీ రూపంలో పే చేయాలి సో మీకు త్రీ మంత్స్ ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వారు కండక్ట్ చేసినటువంటి బూట్ క్యాంప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పేరు మీద మీకు ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు గాను మీ పేరు మీద సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీకు ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారనేది ఇవ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు మెన్షన్ చేసి అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు సో దట్ మీరు ఈ బూట్ క్యాంప్లో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి మీరు నెక్స్ట్ బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు అనమాట కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్